కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వచ్చారు, అలానే ఎమ్మెల్సీ వచ్చారు. సార్ ఎట్లా చూస్తారు పల్నాడులో, పల్నాడులో ఎలాంటి పరిణామాలు? 30 రోజుల నుంచి ప్రతి చోట ఏదో ఒకటి అఘాత్యం జరుగుతుంది. మర్డర్లో రాష్ట్రంలో మీరు చూస్తే 30 రోజుల్లో ఏం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో అంటే 3 రేపులు, 31 మర్డర్లు, 35 ఆత్మహత్యలు, 3000 ఇళ్ల మీద దాడులు. నిన్న పవిత్రమైన మొహరం రోజున మైనారిటీ సెల్ మరి యూత్ లీడర్ని వినుకొండ నడి రోడ్డులో, టౌన్లో నడి రోడ్డులో మర్డర్ చేశారంటే ఏం చేస్తుంది అసలు ప్రభుత్వం? ఉన్నట్ట లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట లేనట్లా చెప్తూనే ఉన్నాడు పాప జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు అధికారంలోకి వస్తే, తెలుగుదేశం వస్తే మేనిఫెస్టోని చెత్తబుట్టలో వేస్తారు. ఈరోజు అదే జరిగింది. మేనిఫెస్టోనేమో చెత్తబుట్టలో వేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అందరు రాష్ట్రంలో? సరే తప్పదు పాపం, తప్పకుండా ఈ బాధితుల్ని పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరం ఆదుకుంటాం, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా సరే పోలీసులు మరి ఏదైతే చట్టపరంగా చర్యలు ఉంటాయో దోషుల్ని కఠినంగా శిక్షించాలి, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇంకా క్షీణిస్తుంటుంది. తిరగబడే రోజులు వస్తాయి. సరే అన్నీ మా చేతుల్లో ఉండవు, నాయకులు అనేవాళ్ళం సంయమనం పాటిస్తున్నాం, కానీ ఎంతవరకు? ఇప్పటికీ మీరు చూస్తే పల్నాడులో చాలా ఊర్లలో మరి బయటకెళ్ళి ఉంటున్నారు నాయకులు, కార్యకర్తలు, 100 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. అక్కడ రామకృష్ణారెడ్డి గారిని ఒక మాజీ శాసనసభ్యుని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. ఇవన్నీ కూడా చట్టపరంగా ఎదుర్కొంటాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, కానీ ఇది పరాకాష్ట. నడి రోడ్డులో మొహరం రోజున, పవిత్రమైన రోజున మళ్ళీ మైనారిటీ సోదరుని మర్డర్ చేయటం అంటే దానికి మళ్ళీ వెనకేసుకొస్తున్నారు. ఇది రాజకీయ హత్య కాదు, ఇది పర్సనల్ హత్యలు, ఏది పడితే అది చెప్పిస్తున్నారు. సరే అందరం కలిసి దాన్ని తప్పకుండా ఎదుర్కొంటాం. వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది పార్టీ. వెంటనే అధ్యక్షుడు గారు అందరినీ ముందు పోయి, జిల్లా యంత్రాంగ నాయకులు అందరినీ కూడా ముందు కుటుంబాన్ని ఆదుకునేటట్టు చేయమన్నాడు కాబట్టి ఈరోజు మేము అందరం రావటం జరిగింది.